Coming. కొంచెం నాతో స్టేషన్ వస్తావా? ఎందుకు? ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావే. నిన్న నువ్వు చేసిన గలాటాకి నలుగురు పోలీసులు హాస్పిటల్లో ఉన్నారు. ఒక గొడవ నాశనం 4 లక్షలు క్లోజ్ తెలుసా నీకు? నాకు దానికి ఏ విధమైన సంబంధం లేదు. పోలీస్ స్టేషన్ కొచ్చి చెప్పు. నిజంగా చెప్తాను, నేను అసలు రాలేదు. తర్వాత మీరు ఎవరిని కావాలని అడగండి, నేను అసలు ఆ పక్కకి రాలేదు. పూర్తయిందా? వెడదామా? రా. నాకు దానికి ఏ సంబంధం లేదని చెప్తున్నాను కదా. ఇప్పుడు నోరు మూసుకు రాకపోతే నిన్ను వీధుల్లో నీ కుక్కని తిప్పెడితే తీర్చుకుంటాను. వస్తాను. కానీ ఈ రోజు రండి, రేపు వస్తాను. చెవిలో పువ్వు పెట్టుకున్నవాడు ఎవడైనా ఉంటే వారికి చెప్పు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రోజు మాత్రం వదలండి. నువ్వు కాళ్ళ మీద పడడిగినా నిన్ను వదలను. విన్నావా? రా. పట్టుదల విడిచిపెట్టరా? ఓకే, నేను ఇప్పుడు తెరి చూడాలి అంతే కదా. విడాకుల పత్రం. నువ్వు కావాలని అడిగింది ఒకటి, నేను ఆశపడి తెచ్చింది ఒకటి. నేను నువ్వు విడాకులు అడిగినప్పుడు నిజంగా అడిగావు లేక వేళాకోళంగా అడిగావో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది విన్న తర్వాత నువ్వు అడిగిన న్యాయంగానే ఉంది.
నాకు సంబంధించినంత వరకు నీ గత జీవితంతో నాకు సంబంధం లేదు. నీ భావ జీవితానైనా బాగు చేద్దామని ఆశపడ్డాను, ఇంకా ఆశపడుతున్నాను. ఈ వివాహంలో నీకు నమ్మకం ఉంది అనుకుంటే నీ ఇచ్చింది తీసుకో. లేదు నాకు ఈ పెళ్ళే వద్దు, ఏకాగ్రంగా జీవించాలనుకుంటే ఈ విడాకుల పత్రంలో సంతకం పెట్టు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. मांगल्यं तंगुना नेया